वेलकम बैक टू माय यूट्यूब चैनल। नैनती टूर टू तिरुपति मेमैते इप्पुडु तिरुपति वेल्तुन्नामु। सो दांट्लो ई वीडियो तीसेसानु नेनु। मीकु दर्शन वीडियो तीलेनु एंदुकंटे लोपल कैमरास अलाउ चेस्तारलेदो नाकु तेलियदु। सो मैक्सिमम ट्राई चेसानु, लेकपोते प्लीज एमनुकोकंडि। सो इंका एवरैते सब्सक्राइब चेयलेदो वेंटने सब्सक्राइब चेयंडि, लाइक चेयंडि एंड सो लेट्स गेट स्टार्टेड। గాయ్స్ మేమైతే బయలుదేరతాం ఇప్పుడే, సో వెళ్దాం పదండి మన తిరుపతికి। గాయ్స్ మేమైతే ఇక్కడ మధ్యలో ఆగాము, ఇక్కడ కాఫీ అయితే చాలా బాగుంది। కొంతమందికి క్యాపిచినో పడతా అనుకుంటున్నాను, కానీ కాఫీ డెకరేషన్ కానీ అంతా బాగుంది। మీరైతే ఇక్కడ కేక్ అన్నీ ఉన్నాయి, ఇక్కడైతే మీరు వాగొచ్చు। సో మేమైతే మళ్ళీ బయలుదేరాం, దాని తర్వాత 8 అవర్స్ జర్నీ తర్వాత ఫైనల్లీ ఆ డెస్టినేషన్। అండ్ మేము ఇప్పుడు ఇక్కడ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాం గైస్, ఇక్కడ టికెట్ తీసేసుకుని। గైస్ మేమైతే ఇక్కడ నేను మా పెద్దనాన్న గారు ఇక్కడ గుండు చేపించుకోవడానికి గుండు చేపించుకుందామని ఇక్కడికి వచ్చాము। ఇక్కడైతే ఇతనైతే నాకు చాలా బాగా చేశాడు, అసలు నొప్పి తెలియకుండా చిన్న ఘాటు పెడతారు కదా పెట్టారు, నాకైతే నొప్పి అస్సలు తెలియలేదు। సో మీరు కూడా వచ్చినప్పుడు ఇతని దగ్గర తీపించుకుని ఇతనైతే బాగా చేస్తున్నాడు, అంటే ఇతనని కాదు అందరూ బాగా చేస్తున్నారు। మేమంతా రాత్రి రెస్ట్ తీసుకుని పొద్దున్నే రెడీ అయిపోయి ఇప్పుడు దర్శనానికి స్టార్ట్ అవ్వబోతున్నాం గైస్, సో రండి। సారీ గైస్ దర్శనం వీడియో తీయలేకపోయాను, సో ప్లీజ్ ఏమనుకోకండి। హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్, మేము దర్శనం అయితే బాగా జరిగింది మాకు। అండ్ ఇక్కడ కొంచెం కాలినప్పుడు ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం కష్టపడాలి, వాళ్ళకి సపోర్ట్ ఉంటే బాగుంటుంది। మొత్తం అయితే బాగా అయింది అండ్ సారీ 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 సార్, చాలా సారీ గైస్, ఎందుకంటే ఆ వీడియో నేను తీద్దాం అనుకుని అలౌ చేయలేదు, సో ప్లీజ్ ఏమనుకోకండి। అండ్ ఇక్కడైతే దర్శనం అందరికీ దగ్గరగా చూసినట్టు ఉంటుంది దేవుణ్ణి, అలా కొంచెం లోపలికి తీసుకెళ్ళి అలా మళ్ళీ బయటికి వచ్చేస్తాము। సో కొంచెం ఫాస్ట్గా మూవ్ అయితే బెస్ట్, ఎందుకంటే లేకపోతే కొంచెం పుషింగ్ అనేది ఉంది, మీరు ఇబ్బంది పడవచ్చు, అందుకని చెప్తున్నాను। ఇక్కడైతే మొత్తం బాగుంది అండ్ మీరు బయటికి రాగానే మీరు ఆకలితో ఉంటారు కదా, అందుకని అక్కడ అయితే టిఫిన్స్ కూడా బాగున్నాయి, మీరు ఖచ్చితంగా టేస్ట్ చేయాలి। అండ్ అక్కడ మనకైతే మొత్తం అవైలబుల్గానే ఉంటాయి అండ్ మనకి శానిటైజర్ స్ప్రే కూడా ఉంటుంది। సో మేమైతే మచిలీపట్నం మళ్ళీ ఇప్పుడు బయలుదేరిపోతున్నాం గైస్, అండ్ చూసారు కదా నామం బాగుంది, అయితే కామెంట్ చేయండి ప్లీజ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. అండ్ మేమైతే సేఫ్గా మచిలీపట్నం చేరుకున్నాం గైస్. గైస్ నేను ఇప్పుడు బాగున్నానో ఆ హెయిర్ స్టైల్తో బాగున్నానో ప్లీజ్ కామెంట్ డౌన్ బిలో।